పల్నాడులో టెన్షన్ నెలకొంది. గురజాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై బహిరంగ చర్చ చేసేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నాయి. గడిచిన 15 ఏళ్లుగా టీడీపీ హయాంలో అభివృద్ధి జరగలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ 4 ఏళ్లలోనే గురజాల ప్రాంతం అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అంటుంటే, నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా, హత్యలు, అక్రమ కేసులు తప్ప అభివృద్ధి లేదని మాజీ ఎమ్మెల్యే ఏరపతినేని ఆరోపిస్తున్నారు. ఇతను కోళ్ల ఫారాన్ని నిర్వహిస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు. రోజుకు 4 గంటలు మాత్రమే పని ఉంటుంది. వారి నుంచి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. అయితే చర్చకు సిద్ధమంటూ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఇవాళ గురజాలలో బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. దమ్ముంటే ప్రతిపక్షాలు గురజాల అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కానీ కాసు మహేష్ రెడ్డి విసిరిన సవాల్ను కొట్టిపారేసింది టీడీపీ. అభివృద్ధిపై చర్చ అంటే ఆదివారం ఆట వీడుపు కాదని, 10 రోజుల్లో తేదీ సమయం చెప్తామని, ఆ రోజు చర్చకు రావాలని కౌంటర్ ఇచ్చింది. మరోవైపు గ్రామాల్లో సైతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఎవరికి వారు తమ వర్గాలను అలర్ట్ చేసి రాబోయే రాజకీయ పరిస్థితులను వేడెక్కించే పరిస్థితిలో ఉన్నారు. గురజాలలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రామారావు ఫోనులో అందిస్తారు. రామారావు, ఉదయశ్రీ, పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ అభివృద్ధిపై టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అది కాస్త బహిరంగ చర్చకు ఏదైతే సవాల్ కూడా విసురుకున్నారో, ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చూసుకుందామని చెప్పి రెండు, అటు వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, మరోవైపు గురజాల మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ఎర్రపతనేని శ్రీనివాసరావు ఇద్దరు సవాలు విసురుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బహిరంగ చర్చకు తాను ఈ రోజు వస్తున్నానని చెప్పి ప్రస్తుతం పిడుగురాళ్ల ఆర్ఎన్బి బంగ్లాలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. అయితే ఆదివారం రోజు ఈ చర్చలు అనేది కాదు, ఆదివారం ఆటవెడుపులాగా చర్చలు జరగకూడదు, మరో 10 రోజుల్లో డేట్ ఫిక్స్ చేస్తాము, ఆ రోజు గురజాల నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మీ హయాంలో ఏం జరిగింది, అలాగనే టీడీపీ హయాంలో ఏం జరిగిందనే దాని మీద చర్చకు సిద్ధమని చెప్పడం జరిగింది. ఒక్కసారిగా టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి నేతలు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చలకు సవాలు విసురుకున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో అయితే మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అయితే గురజాల మాజీ ఎమ్మెల్యే ఎర్రపతనేని శ్రీనివాసరావు మాత్రం ఆదివారం ఆట విడుపులాగా అభివృద్ధిపై చర్చకు కాదంటూ కౌంటర్ కూడా వేయటం జరిగింది. అలాగనే మరో 10 రోజుల్లో డేట్ ప్రకటిస్తాం, ఆ రోజు రమ్మని చెప్పడం జరిగింది. అయితే తాను ముందుగానే చెప్పాను ఖచ్చితంగా ఆదివారం రోజు వస్తానని, అని వచ్చి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అక్కడ కూర్చోవడం జరిగింది. అలాగనే టీడీపీతో పాటు ఇతర పార్టీ నాయకులు ఎవరైనా సరే గురజాల్లో గత 3 ఏళ్లలో తాము చేసిన అభివృద్ధిపై ఏదైతే తాను చెప్తానో, అలాగనే గతంలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని చెప్పడం జరిగింది. టీడీపీ హయాంలో చూసుకున్నట్లయితే పూర్తిగా అక్కడ మైనింగ్, అక్రమ మైనింగ్ జరిగింది, అలాగనే పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందని కూడా ఆయన ఆరోపించడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే ఎర్రపతనేని కూడా ఈ 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో ఆ మొత్తం ఏదైతే మద్యం మాఫియా, గుట్కా మాఫియా, ఇలాగా మైనింగ్ మాఫియా లాగా తయారయ్యారు. నియోజకవర్గంలో ఏమీ అభివృద్ధి జరగలేదు. కనీసం గురజాలకు సంబంధించి చూసుకున్నట్లయితే గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ళకి తాగునీటి వసతి కూడా, కృష్ణానది పక్కనే ఉన్నా కూడా వసతి కల్పించలేకపోయారు. దీంతో పాటు దాచేపల్లికి సంబంధించి కూడా చాలా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేకపోయారు, కనీస సమస్యలు కూడా తీర్చలేకపోయారని ఆయన చెప్పడం జరిగింది. అయితే గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో గతంలో నాగులేరు పొంగినట్లయితే దాచేపల్లి పట్టణం మొత్తం ముంపు గురైంది. ప్రస్తుతం ఆ ముంపు నుంచి తాము పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టాం. అలాగనే ఇదే గురజాల నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా జరుగుతుంది, అలాగనే బైపాస్ రోడ్డు నిర్మాణం కూడా జరుగుతుంది. ఈ విధంగా తాము గత 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో గురజాల నియోజకవర్గాన్ని భారీ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం, 100 కోట్ల నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నాం, వెనకబడిన గురజాల నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చెప్పడం జరిగింది. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం తమ హయాంలోనే అభివృద్ధి జరిగింది, గతంలో సుమారు 1500 కోట్ల రూపాయలతో గురజాల నియోజకవర్గంలో అభివృద్ధి చేశాము, వైసీపీ హయాంలో మాత్రం ఎటువంటి అభివృద్ధి జరగలేదని కూడా ఆయన విమర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అరెస్ట్ అయ్యారు గ్రామాల్లో కూడా. ఎందుకంటే ఒకసారిగా ఇద్దరు నేతలు బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాలు వేస్తున్నారు. అలాగనే ఈ రోజు చర్చకైతే మాత్రం కాదు, ఆదివారం రోజు చర్చ అనేది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా 10 రోజుల్లో డేట్ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. మరోవైపు గురజాల టీడీపీ నేత ఎర్రపతనేని శ్రీనివాసరావు కూడా పిడుగురాళ్ల టీడీపీ ఆఫీసులోనే ఉన్నారు. మరోవైపు
ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా ఆర్ఎండ్బి బంగ్లాలో ఉండటంతో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, ఎందుకంటే కార్యకర్తలు భారీగా చేరుకున్న నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అవడం జరిగింది. అలాగనే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కూడా ఎప్పుడేం జరుగుతుందన్న ఒక టెన్షన్ అయితే ఉంది. పొదయాత్రి ఇప్పుడు ఎరపతినేని టైమ్ అండ్ డేట్ ఫిక్స్ చేయాలి 10 రోజుల్లో అన్న దానిపై మరి వైసీపీ నుంచి రెస్పాన్స్ వచ్చిందా, కాసు మహేష్ నుంచి రెస్పాన్స్ వచ్చిందా? అయితే కాసు మహేష్ రెడ్డి ప్రస్తుతం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. తన హయాంలో ఏదైతే ఈ 3.5 ఏళ్లలో ఏమి అభివృద్ధి చేశామో తా మొత్తం కూడా చెప్పడం జరిగింది. ఆ టీడీపీ వాళ్ళు చర్చకు రాకుండా తప్పించుకుంటున్నారు, ఎందుకంటే తాను చెప్పిన టైంకి వచ్చాను, టీడీపీ వాళ్ళు ఆదివారం పేరుతో చర్చ నుంచి తప్పుకుంటున్నారు. ఖచ్చితంగా ఎవరితోనైనా, ఒక టీడీపీయే కాదు మిగతా ఎన్ని ఏ రాజకీయ పార్టీతోనైనా తాను చర్చకు సిద్ధం. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత గురజాల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అన్నింటినీ తాను వివరిస్తాను. ఇప్పటి వరకు ఎందుకంటే వెనుకబడిన పల్నాడులో మెడికల్ కాలేజీ తీసుకొచ్చాము, వైసీపీ హయాంలోనే మెడికల్ కాలేజీ వచ్చింది. అలాగనే బైపాస్ రోడ్డు, ఎందుకంటే పిడుగురాళ్లకు సంబంధించి చాలా ఏళ్లుగా సమస్య, ట్రాఫిక్ సమస్య ఉంది, బైపాస్ రోడ్డు నిర్మాణం కూడా తాము పూర్తి చేయబోతున్నామని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు చర్చకి ఏదైతే టీడీపీతో పాటు మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైనా సరే చర్చకు రావడానికి అందరూ రావచ్చు, వాళ్ళు మాట్లాడటానికి డిబేట్ చేయడానికి కూడా తాను రెడీ, తన హయాంలో ఏం జరిగిందో చెప్పడానికి కూడా రెడీ అని చెప్పడం జరిగింది. ఉదయశ్రీ రామారావు. జితను కోళ్ల ఫారాన్ని నిర్వహిస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు, రోజుకు 4 గంటలు మాత్రమే పని ఉంటుంది. వారి నుంచి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.